హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వనజర్స్ వంటిల్లు ఈరోజు మేము రెస్టారెంట్ స్టైల్లో చికెన్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాము అండ్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చింది అండ్ అందరూ కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు సో అందుకోసం ఫస్ట్ మనం రైస్ని వాష్ చేసుకొని ఒక టూ అవర్స్ వాటర్లో సోక్ చేసుకోవాలి సో మేము ఇక్కడ నార్మల్ రైస్ తీసుకుంటున్నాము బాస్మతి యూజ్ చేయట్లేదు సో నెక్స్ట్ చికెన్ తీసుకొని ఫ్రెష్గా వాష్ చేసుకొని పెట్టేసుకోండి సో కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి ఆయిల్ సో ఆయిల్ అండ్ నెయ్యి కూడా పడుతుంది ఒక టూ స్పూన్స్ నెక్స్ట్ అల్లం కర్డ్ తీసుకోండి ఒక కప్ నెక్స్ట్ సాల్ట్ టేస్ట్కి సరిపడా అండ్ ధనియా పౌడర్ అండ్ బిర్యానీ ఐటమ్స్ సో మనం బగారా రైస్ చేసేటప్పుడు కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకోవాలి అండ్ పసుపు కారం జీలకర్ర కంపల్సరీ అండ్ కలర్కి కొంచెం గా కలర్ తీసుకుంటున్నాము మీరు కుంకుమ పువ్వు ఉంటే దాన్ని కూడా యూస్ చేయొచ్చు వాటర్లో కలుపుకొని సో కొత్తిమీర ఇస్ ద మెయిన్ ఇంగ్రీడియంట్ అండ్ కట్ చేసుకున్న ఒక తొమ్మిది పది వరకు చిల్లీస్ అండ్ ఆనియన్స్ సో మనం ఫస్ట్ ఈ ఆనియన్స్ని లైట్గా ఆయిల్లో ఫ్రై చేసి తీసుకొని పెట్టుకున్నాము అది మనకి బిర్యానీ క్లైమాక్స్లో యూజ్ అవుతుంది సో ఇలా పెట్టేసుకోండి ఒక పక్కకి ఒక టూ ఆనియన్స్ ఇలా కట్ చేసుకోండి నెక్స్ట్ ఈ చికెన్లో మనం ఈ స్పైసెస్ అన్ని మిక్స్ చేద్దాం సో ఒక టూ స్పూన్స్ కారం మేము ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ తీసుకుంటున్నాము దానికి టూ స్పూన్స్ కారం తీసుకున్నాము ఒక వన్ స్పూన్ పసుపు అండ్ సాల్ట్ టేస్ట్కి సరిపడా అండ్ ధనియా పౌడర్ జీలకర్ర అల్లం అండ్ కొద్దిగా ఆయిల్ పోసేసి సో ఇవన్నీ ఆ పీసెస్కి పట్టేలాగా చక్కగా కలుపుకోవాలి సో కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కలిపేసుకోండి వన్ కప్ కర్డ్ కూడా యాడ్ చేసి ఈ మసాలా ఐటమ్స్ అన్నీ కూడా పీసెస్కి చక్కగా పట్టేలాగా కలిపేసుకొని దీన్ని ఒక వన్ అవర్ ఆర్ హాఫ్ అన్ అవర్ మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం సో ఎంతసేపు మ్యారినేట్ అవుతే అంత చక్కగా పీసెస్లోకి వెళ్ళిపోతుంది ఫ్లేవర్స్ అనేవి సో నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని అందులో ఒక టూ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకుందాము నెక్స్ట్ జీలకర్ర యాడ్ చేసుకుందాము సో నెక్స్ట్ ఈ బగారా ఐటమ్స్ అన్నీ కూడా వన్ బై వన్ యాడ్ చేసుకోవాలి దాల్చిన చెక్క సాజీరా పట్ట బిర్యానీ ఆకులు అవన్నీ కూడా వన్ బై వన్ యాడ్ చేసేసుకుందాం సో ఇవన్నీ కూడా ఒక వన్ మినిట్ వరకు ఆయిల్లో ఫ్రై అవ్వాలి మేము ఇలాచి అండ్ టేస్టీ సాల్ట్ కూడా వేసేస్తున్నాము సో ఇవన్నీ చక్కగా కలపట్టేసుకుందాం ఒకసారి నెక్స్ట్ చిల్లీస్ కూడా యాడ్ చేసేయండి ఇవి లైట్గా రోస్ట్ అయ్యాక నెక్స్ట్ మనం ఆనియన్స్ యాడ్ చేసేసుకుందాం సో నెక్స్ట్ అల్లంలో లైట్గా వాటర్ యాడ్ చేసుకొని ఒక వన్ స్పూన్ వరకు వేసేసుకుందాం సో ఇలా వన్ మినిట్ ఫ్రై అయ్యాక నెక్స్ట్ కొద్దిగా ధనియా పౌడర్ అండ్ టేస్ట్కి సరిపడ సాల్ట్ ఇది మనం రైస్ చేస్తున్నాం ఇక్కడ బిర్యానీ కుక్ చేస్తున్నాము సో కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని అండ్ మనం ఈ రైస్కి వాటర్ ఎలా అంటే మీరు రైస్ వన్ కప్ అయితే వాటర్ టూ కప్స్ తీసుకోండి అలా యాడ్ చేసుకోండి నెక్స్ట్ మనం ఫస్ట్ ఫ్రై ఆనియన్స్ ఫ్రై చేసిన కడాయిలోనే మనం ఇప్పుడు చికెన్ని కుక్ చేసుకుందాం సో చికెన్ కోసం మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ మిర్చి యాడ్ చేసేసుకుందాం సో ఈ బగారా రైస్ అండ్ చికెన్ అనేది గా జరిగిపోవాలి అంటే ఒకేసారి ఒక స్టవ్ మీద అది కుక్ అవ్వాలి ఒక స్టవ్ మీద చికెన్ కుక్ అవ్వాలి అండ్ కొద్దిగా కొత్తిమీర అండ్ పసుపు కూడా యాడ్ చేసేసి చక్కగా ఫ్రై చేసేసుకుందాం సో నెక్స్ట్ అల్లంలో కొంచెం వాటర్ యాడ్ చేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుందాం సో ఒకసారి రైస్ని చూద్దాం సో రైస్ ఇక్కడ వాటర్ చక్కగా బాయిల్ అయిపోయాయి కదా సో అందులో మనం తీసుకున్న రైస్ని యాడ్ చేసేద్దాం సో మేము ఇక్కడ రైస్ రైస్ని యూస్ చేయట్లేదు నార్మల్ రైస్తో కూడా మనకి రెస్టారెంట్ స్టైల్లో బిర్యానీ వచ్చేస్తుంది సో ఇలా రైస్ని కాసేపు బాయిల్ అవ్వనిద్దాం ఇప్పుడు మనం కర్రీ చూసుకుంటే సో అది లైట్గా ఫ్రై అయింది కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం ధనియా పౌడర్ యాడ్ చేసేసుకొని మనం పక్కన పెట్టుకున్నటువంటి ఆ చికెన్ని కూడా ఇందులో వేసేసుకొని కుక్ చేసుకోవాలి సో అంతా కూడా ఈవెన్గా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకొని సో మనకి అక్కడ రైస్ అనేది సెవెంటీ పర్సెంట్ మాత్రమే కుక్ అవ్వాలి సో ఇక్కడ మనకి చికెన్లో వాటర్ కూడా ఊరుతున్నాయి కర్రీ నుంచి అండ్ అది సో వాటర్ కాస్త డ్రై అయ్యే వరకు వెయిట్ చేద్దాం సో చూడండి ఇక్కడ మనకి రైస్ అనేది సెవెంటీ పర్సెంటే బాయిల్ అవ్వాలి హండ్రెడ్ పర్సెంట్ అస్సలు అవ్వకూడదు ఎందుకంటే మనం బిర్యానీలో లేయర్స్ వేస్తాం కదా సో చూడండి ఇలా జస్ట్ అలా టచ్ చేస్తే ఒక టూ పీసెస్ అయిపోవాలి రైస్ అంతవరకు బాయిల్ అయితే సరిపోతుంది సో మనకి ఇక్కడ చికెన్ కూడా రెడీ అయిపోయింది సో ఈ సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన రైస్ని మనం చికెన్ మీద ఒక వన్ వన్ లేయర్ లాగా వేసేసుకుందాం ఫస్ట్ చికెన్ని కింద అలాగే ఉంచాలి డిస్టర్బ్ చేయకూడదు సో ఇలా రైస్ వన్ లేయర్ తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అండ్ కొద్దిగా కొత్తిమీర కూడా వన్ లేయర్ లాగా వేసేసుకుందాం సో దీనిపైన మళ్ళీ మిగిలిన రైస్ని కూడా ఇంకో లేయర్ ఫామ్ చేసేయండి సో ఇప్పుడు సెవెంటీ పర్సెంట్ కుక్ అయింది కదా ఇప్పుడు కాసేపు మూత పెట్టేస్తే మిగిలిన పర్సెంట్ కూడా కుక్ అవుతుంది సో మేము కొద్దిగా కలర్లో వాటర్ యాడ్ చేసి రైస్లో యాడ్ చేసేస్తున్నాము కలర్ ఈజ్ ఆప్షనల్ మీరు కుంకుంపు ఉంటే వాటర్ వాటర్లో డిజాల్వ్ చేసి మిక్స్ చేసుకోవచ్చు సో ఒక టెన్ మినిట్స్ తర్వాత సో చూడండి ఫ్రెండ్స్ మనకి చక్కగా రైస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ కుక్ అయిపోయింది అండ్ సో గార్లిషింగ్ కోసం లైట్గా కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుందాం సో మనకి ఎంతో టేస్టీ అయిన బిర్యానీ ఈజీగా ఇంట్లోనే రెడీ అయిపోయింది సో ఒక ప్లేట్లోకి మనం సర్వ్ చేసేసుకుందాం సో టేస్ట్ మాత్రం అద్దిరిపోయింది ఫ్రెండ్స్ చాలా బాగుంది అందరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి సో లుక్ కూడా మీరు చూడొచ్చు లుక్ కూడా సేమ్ రెస్టారెంట్ స్టైల్లోనే ఉంది ఇట్స్ సూపర్ సో ఇలా మనం ఆనియన్స్ అండ్ లెమన్ కొత్తిమీరతో గాలిష్ చేసేసుకుంటే మన బిర్యానీ రెడీ సో చూడండి చాలా టేస్టీగా ఉంది అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ సో సబ్స్క్రైబ్ అనేది మాకు చాలా ఎంకరేజ్మెంట్ ఇస్తుంది అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టేట్ ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రమ్ వన్ వంటిల్లు